దూధ్ పేడా తయారీ విధానం. ముందుగా ఒక ప్యాన్లో పాలు పోసి దగ్గరగా వచ్చే వరకు మరిగించుకోవాలి. తర్వాత అందులో చక్కెర వేసి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చేతికి నెయ్యి రుద్దుకొని పేడా షేప్లో చేసుకుంటే దూధ్ పేడా రెడీ అవుతుంది. బచ్చల కూర పప్పు తయారీ విధానం. ముందుగా ఒక కడాయిలో నూనె వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు, ఇంగువ, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర వేసి దగ్గరగా వచ్చాక ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, ఉప్పు, నీళ్లు వేసి ఉడికించుకొని బౌల్లోకి తీసుకుంటే బచ్చల కూర పప్పు రెడీ అవుతుంది. ఓకే అండి, చూశారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ETV అభిరుచి మీ వంటింటి నేస్తం.